గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు శంకుతీర్థం నావల్ స్టార్ట్ చేశాను. దీనిని రచించిన వారు శ్రీమతి ఆరేకపూడి కోడూరి కౌసల్యాదేవి గారు. ఆవిడ రచనల గురించి మీకు తెలియనిది ఏమీ లేదు. ఆవిడ భాష మీద పటిమ, ఆవిడ చాలా విద్యాధికురాలు అని చాలా గ్రాంథిక భాషలో వ్యవహారికంగా మనకి మనసులకు హత్తుకుపోయేటట్లుగా కళ్ళకి కట్టినట్లుగా రాస్తారు. ఈ పర్టికులర్ బుక్, ఈ శంకుతీర్థం నావల్ అయితే మూవీగా కూడా తీశారు మీకు తెలుసు కదా, కృష్ణ గారు జయప్రద గారు అనుకుంటా. గ్రామీణ జీవితాన్ని అతి స్పష్టంగా సూటిగా చెప్పిన నవల్లో ద బెస్ట్ నావల్ ఇది. మనం ఈ నావల్ చదువుతుంటే గ్రామాల్లో మనం తిరుగుతున్నట్లే ఉంటుంది, విజువలైజ్ అవుతున్నట్టే ఉంటుంది. ఆ పచ్చటి పైర్ల వాసనలు, చెరువుల మీద ఎగిరే కొంగలు, అవన్నీ మనం ప్రత్యక్షంగా అనుభూతి చెందుతూ ఉంటాము ఈ నావల్లో వింటూ ఉంటే, చదువుతూ ఉంటే. చాలా అత్యద్భుతమైన రచయిత్రి గారు మన కోడూరి కౌసల్యాదేవి గారు. ఆవిడ రాసిన ఇంత అందమైన నావల్ శంకుతీర్థం చదువుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కథలోకి వెళ్ళిపోదామా? చక్రపురంలో బ్లాక్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాడు, అక్కడ నన్ను డాక్టర్గా వేశారమ్మా. చక్రధర మాట వింటూనే లక్ష్మీదేవి కంపించిపోయింది. అదేమిటి బాబు, ఇంత లోకం ఉండగా ఇక గతే లేదన్నట్లు ఆ ఊరే దొరికిందా నీకు? అక్కడ ఉద్యోగం సామ్రాజ్యాధికారమైనా సరే వద్దు, నాకు ఇష్టం లేదు. నాకు అదే ఆశ్చర్యంగా ఉందమ్మా. నేను ప్రయత్నించినదే పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక ఊళ్ళో ఉద్యోగం కోసం. చక్రపురం సంగతి అసలు నేను ప్రస్తావించలేదు. ఈ బ్లాక్ డెవలప్మెంట్ స్కీమ్లోకి ఆ ఊరు వచ్చిందనే నాకు తెలియదు, అయినా అక్కడే ఉద్యోగం వచ్చింది. లక్ష్మీదేవి వదనం ఉదాసీనమైపోయింది. సరే, వచ్చినంత మాత్రాన వెళ్ళి తీరాలని ఎక్కడా లేదుగా, మరో ప్రయత్నం చెయ్యి. అలాగనకమ్మా, జాలిగా చూశాడు చక్రధరం తల్లివైపు. ఎంతో కష్టపడి చదువుకున్నాను, ఈ శుభతరుణం కోసమే ఎదురు చూశాను. ఓం ప్రథమంగా వచ్చిన ఉద్యోగాన్ని తృణీకరించడానికి మనస్కరించడం లేదు. లక్ష్మీదేవి మాట్లాడలేదు. మెల్లగా అన్నాడు చక్రధరం, క్షమించమ్మా, నీ మాట కాదంటున్నాను అనుకోకు. నువ్వు ఆ పాత పరిస్థితులనే మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నావు, కానీ ఇప్పుడు నీ కొడుకు పెద్దవాడయ్యాడు, నీ చలవ వల్ల ప్రయోజకుడయ్యాడు, ఆ సంగతి తెలుసుకో. లక్ష్మీదేవి వదనం ఆనంద వికసితమైంది. అవును బాబు, నువ్వింత చెప్పాక ఇంక కాదనలేను, నిన్ను చిన్నపుచ్చను, తప్పకుండా అక్కడికే వెళ్దాం. అమ్మా, మనస్ఫూర్తిగానే అంగీకరిస్తున్నావా? మనస్ఫూర్తిగానే అంగీకరిస్తున్నాను చక్రి. ఆమె ప్రేమ పురస్సరంగా కుమారుడి శిరస్సు నిమిరింది. నేను ఈ శుభకడియ కోసమేగా ఎదురుచూస్తున్నాను. నిన్నింతటి వాడిని చేయటానికి ఎన్ని అవస్థలు పడాల్సి వచ్చింది, ఎన్ని ఆటంకాలు ఎదురయ్యాయి. గతస్మృతుల పునశ్చరణలో అంతరంగం కదిలిపోగా నేత్రాలు శ్రావణమేఘాలయ్యాయి. ఇద్దరి మనసులు కాలం పరిచిన ఒక్కొక్క తెరని తొలగించుకుంటూ 10 సంవత్సరాల వెనుకకు పరుగులు పెట్టాయి. చక్రపురం తలుచుకుంటేనే అనేక విషాదాల స్మృతి చక్రభ్రమణం మనస్సును మదించి వేస్తుంది. 20 సంవత్సరాల వయసులోనే లక్ష్మీదేవి సౌభాగ్య జీవితానికి దూరమైంది. ఆ కష్టదశలో ఆమెకు లోకమే అంధకార పంతుకురంగా కనిపించింది. ఇక బ్రతకడమే అనవసరమని తలచింది. కానీ తప్పదు, 2 సంవత్సరాలైనా లేని పసివాడు, తన బిడ్డ, వాడి కోసం జీవించాలి. ఈ పసినిక్కు కోసం ఆవేదనను దిగ్రమింగాలి. ఈ స్వార్థ ప్రపంచంలో తండ్రిని కోల్పోయిన ఆ అమాయకుడిని తల్లికి కూడా దూరం చేయటం మహాపాపం. అందుకే ఆ బిడ్డతో సహా తండ్రి ఇంట్లో అడుగుపెట్టింది. గౌరవ స్త్రీ ఈ సమాజంలో పురుష దక్షత లేనిదే జీవించటం కష్టం కనుక ఆమె పుట్టింట్లో అడుగుపెట్టింది. కానీ ఆర్థిక లోపం వలన కాదు. భర్త వదిలిపోయిన 20 ఎకరాల సుక్షేత్రమైన మాగాణి ఉంది. తనకు పసుపు కుంకుమగా తండ్రి ఇచ్చిన 5 ఎకరాల పొలం ఉంది. 200 తులాల బంగారం ఉంది. ఏ విధంగానూ తన బరువు ఎవరూ ముయ్యనక్కర్లేదు, విసుగుపడక్కర్లేదు. అందుకే ధైర్యంగా చక్రపురంలో తండ్రి ఇంటికి, తాను పుట్టి పెరిగిన ఇంటికి వచ్చింది. వచ్చిన కొలది రోజులకే లక్ష్మీదేవి అనుకుంది, నిష్కారణంగా భయపడ్డాను, భర్తను తీసుకుపోయాడు కానీ పుట్టింటి ఆదరణను దూరం చేయలేదు. భగవంతుడు దయామయుడు, అయినా వీరెవరు? నన్ను ప్రేమగా కని పెంచిన తల్లిదండ్రులు, నాతో పుట్టి పెరిగిన సోదరులు, నన్నెందుకు ప్రేమించరు, ఎందుకు ఆదరించరు? రక్తబంధువుల విషయంలో అనవసరంగా అనుమానించాను అని
చక్రధరం ఎప్పుడూ తాతగారైన కేశవయ్య వీపుమీదే ఉండేవాడు. విగతజీవుడైన భర్త స్మరణంలో చెల్లెలు కృంగిపోకుండా మాధవయ్య ఎప్పుడూ చెల్లెల దగ్గరే గడిపేవాడు. అతడు సహజంగా భక్తిపరాయణుడు. చెల్లెలి విచారాన్ని మరిపింపచేయడానికి ఆమెను కూడా తన భక్తి మార్గంలోకి తిప్ప ప్రయత్నించాడు మాధవయ్య. చెల్లెలి దగ్గర కూర్చుని భారత భాగవతాలు చదివి వినిపించేవాడు. అతడి ప్రయత్నం ఫలించింది. అన్న చెల్లెళ్ళిద్దరూ దైవ చింతనలో తత్వ విచారంలో గంటలు నిమిషాల వలె గడిపేసేవారు. లక్ష్మీదేవి భర్తృవియోగ బాధను మర్చిపోయింది. మర్చిపోలేదు. క్షణభంగురమైన జీవితంలో విచార ఆనందాలకు లోబడటం అవివేకమని గ్రహించింది. ఆమె జీవిస్తున్నదంటే దైవం ఎందుకో తనను సృష్టించాడు, అందువల్ల జీవించడం తన విధిగా భావించింది. కుమారుని సాకుతున్నదంటే వాడిని తాను సృష్టించింది, అందువల్ల ఆ బిడ్డ ఆరణాపాలను చూడవలసిన బాధ్యత తనపై ఉంది అనే ఉద్దేశంతోనే. ఇక తమ్ముడు రామయ్య, అతడు కూడా అక్క అంతరంగంలోని బాధను దూరం చేయ ప్రయత్నించాడు. ఆమె భోజనం చేసిందో లేదో శ్రద్ధగా విచారించేవాడు. మేనలుడు చక్రధరాన్ని తనతో కూడా తిప్పుకునేవాడు. ఇక తల్లి సరే సరి, ఏకైక పుత్రికపై ఆమెకెప్పుడూ అభిమానమే. వదిన శాంత, మరదలు రుక్మిణి, లక్ష్మీదేవి అడుగులకు మడుగులెత్తేవారు. కాలం ఒక క్రమ పద్ధతిలో నిర్విచారంగా కాకపోయినా సమస్యా దూరమై గడిచిపోతోంది. పసివాడికి కొంటెతనము, కాలపురుషుడికి కరుకుతనము సహజము. 3 ఏళ్లు గడిచేసరికి శాంతమ్మకు కుమార్తె పుట్టింది. అందరూ సంతోషించారు. అయ్యో నలుపు అన్నారు కొందరు. మాధవయ్య గలగలా నవ్వాడు. శ్రీ మహావిష్ణువు నలుపు, నా చిట్టి తల్లి నలుపు అని సమర్థించుకున్నాడు. కుమార్తెకి ఏ పేరు పెట్టడానికి అతడికి నచ్చలేదు. ఎవరు చెప్పినవి బాగుండలేదు. ఎక్కడా లేని పేరు, అపురూపమైన పేరు కావాలి. నువ్వు పెట్టు లక్ష్మీ అంటూ గౌరవం చెల్లెలకి ఇచ్చేశాడు. ఓస్, ఇంతోటి అందానికి అపురూపమైన పేరు దేనికి, భర్తను హాస్యమాడింది శాంత. అలాగనుకోదినా, నలుపైనా ఆ పిల్ల కళ్ళు ఎంత అందంగా ఉన్నాయి, ముఖంలో ఎంత తేజస్సు కళ ఉన్నాయి. నిజంగా అపురూపమైన బిడ్డగానే కనిపిస్తోంది నాకు అంది లక్ష్మీదేవి. నిజం లక్ష్మీ, సీతాదేవి పుట్టిన నక్షత్రం, దివ్యమైన జాతకం అన్నాడు. అప్పటికప్పుడే జాతక చక్రం వేయించేసిన మాధవయ్య చాలా మంచి పేరు కావాలి. నవ్వింది లక్ష్మి. పోనీ, శ్రీవిష్ణు భక్తుడు కదా, ఆ పేరే పెట్టు. ఆడపిల్లకు శ్రీవిష్ణువు పేరా, ఎలా అయినా బాగుంటుందా? బాగుంటుందో లేదో, అపురూపమైనదేదో కాదో చెప్పు మరి. విష్ణువందనాదేవి బాగుందా? విష్ణువందనాదేవి, ఎగిరి గంతేశాడు మాధవయ్య. ఎక్కడదోచింది లక్ష్మి, నీకింత దివ్యమైన పేరు విష్ణువందన? అవును, నా బిడ్డ విష్ణువందన. ఆ విష్ణువే దానికి రక్ష. మాధవయ్య ఆనందాదిరేకంతో అంటున్న మాటల మాటున ఏమిటో అస్పష్టంగా అపశకునాలు దోపూచులాడుతున్నట్లు కనిపించింది లక్ష్మీదేవికి. సంతానోదయం సంతోషకరమే కావచ్చు, కానీ ఏమిటి మరీ ఇంత అతి ధోరణి? ఈ అతి సంతోషం మాటున ఏమీ విషాదపు లేడలు లేవు కదా. మనస్సు ఒక్కొక్కప్పుడు ఏ అతీత శక్తి ప్రభావం వలనో భవిష్యత్తుని అస్పష్టంగా సూచిస్తుంది. మన చుట్టూ మనకందరి మనకు తెలియని దివ్యశక్తులేవో పరిభ్రమిస్తూ ఉంటాయన్నది నిజం. అవి నిత్య సంతోషాలను, నిత్య విచారాలను, చూడలేని రెండింటినీ కలిపి రంగరిస్తాయి. విధిగా తల ఒగ్గి ఆయా పరిస్థితులకు అనుగుణంగా సంతోష విచారాలను చవిచూడటం తప్ప మానవ మాత్రులు చేయగలిగినదేదీ లేదు. పారసాల రోజు ఉదయం అతి సంతోషంగా వైభవంగా గడిచిపోయింది. సాయంత్రం శాంతకు వాతం క్రమ్మి నిమిషాల మీద జీవుడు దాటిపోయింది. సుఖదుఖాలు వెలుగునీడలు అన్నారు, కావచ్చు, కానీ చెప్పినంత తేలిక కాదు ఆ దెబ్బకు తట్టుకోవడం. అసలే నిత్య దైవచింతన హృదయుడైన మాధవయ్యకు ఇప్పుడు పూర్తిగా దేవుడే లోకమయ్యాడు. భార్య మరణానికి అతడు దుఃఖించలేదు. అపురూపమైన బిడ్డ అని మురిసిపోయిన కుమార్తె ఏడుపుకి చలించలేదు. చలించనట్టు దుంకించనట్టు పైకి కనిపించాడు, కానీ అందరికీ కనిపించగల సామాన్యమైన దుఃఖం కాదది. అందుకనే అవధులను మించిపోయిన ఆ దుఃఖ సాగర కెరటాలు అంతరంగాన్ని తీవ్ర మదనానికి గురికావించి త్రుటిలో మాధవయ్యని విరాగిలా మార్చేశాయి. భార్య మృతదేహాన్ని దహనం కావించటానికి కన్నడభూమికి ఎగిన అతను తిరిగి ఇంటికి రాలేదు. అక్కడే సమీపంలో ఉన్న తన మామిడి తోటలోకి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఎందరు ప్రతిమారినా ప్రయోజనం లేకపోయింది. అసలు అతను ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడలేదు. మాట్లాడినవి 2 మాటలు, అంతా మిథ్య. అన్నీ తెలుసుకున్నాను, ఇక నాకీ లోకచింతన లేదు, నా జీవితం ఇక్కడే గడిచిపోతుంది.
ఆ మాటలలోని స్థిరగాంభీర్యానికి, ఆ వదనంలోని అచంచలమైన తేజస్సుకు అందరూ ఆశ్చర్యపోయారు. తమ ప్రయత్నాలు విరమించుకుని అక్కడే మాధవయ్యకు ఒక ఆశ్రమం ఏర్పాటు చేశారు. నిరంతర భగవత్యాన మగ్నుడైన అతడు సంసారులకు అవసరమైన భోజనపానాదులను కూడా విసర్జించాడు. రోజుకొక్క పూట మాత్రం ఆవు పాలు పళ్ళు తీసుకుంటాడు. తల్లి గాని చెల్లెలు గాని వాటిని స్వయంగా ఇంటి నుండి తీసుకుపోయి అతడి చేత ఆరగింపజేసేవారు. మౌనంగా స్వీకరించడమే గాని ఏమీ మాట్లాడేవాడు కాదు మాధవయ్య. వారు తన ఆత్మీయులనే సంగతిని భావాన్ని విస్మరించినట్లుండేది అతడి తీరు. అన్నగారికి అతి సులభంగా పట్టుబడిన ఆ మానవాతీత వైరాగ్యానికి మనసులోనే అంజలి ఘటించింది లక్ష్మీదేవి. అవును, అందరికీ అన్నీ సులభ సాధ్యం కావు. ఎవరి పూర్వజన్మ సుకృతం వారిది. తండ్రి లేని తన బిడ్డను, తల్లి తండ్రి కూడా లేని అన్నగారి బిడ్డను ఆప్యాయంగా సాకడమే తన విధిగా భావించింది. దైవం ఆ కుటుంబంలో సయ్యాటలు అంతటితో వదిలిపెట్టలేదు. 30 ఏళ్ల ప్రాయంలోనే సకల విషయసుఖాలకు దూరమై వైరాగ్యం పెంచుకున్న కుమారుని విషయంలో బెంగతో త్రిక్కుళ్ళి మంచం పట్టింది తల్లి. 4 నెలలైనా తిరక్కుండానే కన్ను మూసింది. విచారమంటేనేం, మరేమంటేనేం, మరో 6 నెలలైనా తిరక్కుండా కేశవయ్య ఇహలోకయాత్ర చాలించాడు. కన్నీరు మున్నీరుగా విరిపించింది లక్ష్మీదేవి. మాధవయ్యలో మాత్రం ఏ చలనమూ లేదు. తల్లిదండ్రులకి కర్మ కూడా అతను చెయ్యలేదు. భగవతార్చన మినహా ఈ చేతులేమీ చెయ్యవు అన్నాడు. నిర్మలంగా సాగిపోయే స్రవంతిని వరదలు వచ్చి తీశాయి. నదినంతను ఇసుకమేటతో నింపివేసి మరీ పోయింది వరద విల్లువ. పూర్వపు నిండుతనం హుందాతనం కోల్పోయిన నదీగమనమే మారిపోయింది. కుటుంబంలోనే ఒక పెద్ద చనిపోయి మరొకరు విరాగి కావడంతో చిన్నవాడు రామయ్య చౌదరి గృహ యజమాని అయ్యాడు. రుక్మిణికి సర్వాధికారం సంక్రమించింది. అధికారాలు చేతులు మారడంతో అన్ని పరిస్థితుల్లోనూ మార్పులు రావడం సహజం. విష్ణువందన అదృష్టవంతురాలుగా అపురూపమైన బిడ్డగా తల్లిదండ్రులచే భావింపబడిన విష్ణువందన తల్లి తండ్రి కూడా లేని దయనీయ స్థితిలో ఉంది. విధి విలాసం. లక్ష్మీదేవే ఆమెకు తల్లి తండ్రి. రుక్మిణికి ఆ బిడ్డను చూస్తేనే అసహ్యం. ఇది పుట్టి నలుగురిని మ్రింగి తను బతికింది. ఇది చచ్చినా వదిలిపోను అనేది. జాలితో కరిగిపోయిన లక్ష్మీదేవి ఆ మాటలకు కళ్ళు ఒత్తుకునేది. ఒకనాడు సహించలేక తీవ్రస్వరంతో అంది లక్ష్మీదేవి, ఎందుకు రుక్మిణి, పాలు త్రాగే పసిబిడ్డను నిందించటం పెద్దవాళ్ల కర్మకు దురదృష్టానికి. ఇంకా కళ్ళైనా తెరవని పసిగుట్టు అదేం చేస్తుంది? పసిపాప పరమాత్మతో సమానం. అమితానుగ్రహంతో అమితాగ్రహంతో అంది రుక్మిణి. అబ్బో, ఇంట్లో చేరి నాకే నీతులు బోధిస్తున్నావే, నీ హద్దుల్లో నువ్వుండు. నివ్వెరిపోయింది లక్ష్మీదేవి. నిత్యం వదినిగారు పిలిచారాండి అంటూ ఇదివరలో అడుగులకు మడుగులెత్తిన మరదలేనా ఈ రుక్మిణి? క్రమంగా ఇంట ఆడపడుచుక్కల గౌరవం తగ్గసాగింది. దిక్కుమారిన సంత వచ్చిపడింది. ఇల్లు సత్రమైపోయింది. నాకెత్తికొచ్చుకుని గోల అనే విసురులు తరచూ రుక్మిణి నోటి నుంచి వెనవస్తున్నాయి. అయినా సహనం గల లక్ష్మీదేవి సరుకు చెయ్యలేదు. అవును, తల్లిదండ్రుల వద్ద లభించిన ప్రేమాదరణలు ఇప్పుడెలా వస్తాయి, ఇది సహజమే అని సరిపెట్టుకుంది. అక్కా అక్కా అని కూడా తిరుగుతూ అన్ని విషయాలు సంప్రదించి సలహాలు తీసుకుంటుండే రామయ్య ఇప్పుడు ఎంతో అవసరమైతే తప్ప అక్కతో మాట్లాడటం లేదు. నిరంతరం భుజాలపై మోసే మేనల్లుడు చక్రధరాన్ని ఇప్పుడు చేరదీయడమే మానేశాడు. మామయ్య అంటూ చక్రధరం దరిచేరపోతే ఉండ్రా నాకు పనుంది అంటూ విదిలించుకునేవాడు. లక్ష్మి హృదయం తాత్కాలికంగా గెలగెల్లాడేది. జీవిత సర్వస్వమైన భర్తకే దూరమయ్యాను, నా బిడ్డ తండ్రికే దూరమయ్యాడు, ఇక ఎవరికి దూరమైతే మాత్రం విచారం దేనికి, వీరందరూ ఎవరు అని సరిపెట్టుకుని ఊరడిల్లేది. ఇదివరలో వలె భారత భాగవత పారాయణంలో రోజులు దొర్లిస్తూ లౌకిక విషయాలకు దూరంగా ఉండటానికి వీలు పట్టం లేదు. అందుకు తోడు ఇప్పుడు రుక్మిణి గర్భవతిగా కూడా ఉంది. ఆమె ఎక్కడా కాలు క్రింద పెట్టడం లేదు. అపురూపాలకెక్కడా అంతులేదు. లక్ష్మీదేవి కేవలం ఇంటి దాసీగా మారిపోయింది. విష్ణువందనాదేవి 6 నెలల బిడ్డ అయింది. ప్రాకటం నేర్చింది గాని ఆ ప్రాయం పసిబిడ్డలలో ఉండే చలాకీతనం ఆ పిల్లలో లోపించినట్లుండేది లక్ష్మీదేవి దృష్టికి. పిల్లలు సాధారణంగా ప్రాకుతూ క్రిందకి దొర్లిపోతారు. వాళ్ళకి ఎండ వాన క్రింద మీద తేడా తెలియదు. కాళ్ళు చేతులు తటాటటా కొట్టుకుంటూ అల్లరి చేస్తారు. తరచూ నవ్వుతూ కేరింతలు కొడతారు. కానీ ఈ బిడ్డ అందుకు పూర్తిగా భిన్నం. చాలా పొదుపుగా ఉంటుంది. నవ్వదు, ఏడవదు. సమయం గుర్తించి లక్ష్మీదేవే పాలు పట్టాలి కానీ ఎంత ఆలస్యమైనా ఏడవదు.
ప్రాకేటప్పుడు ఏ వస్తువులు ముట్టుకోదు, పాడు చెయ్యదు, వ్యక్తుల వైపు పసిపాపలా చూడదు. 10-12 ఏళ్ల పిల్ల చూసినంత నిశితంగా, విమర్శగా చూస్తుంది. ఆ మేనకోడలి తీరుతెన్నులు లక్ష్మీదేవికి ఆశ్చర్యకరంగా, విస్మయజనకంగా, అసాధారణంగా చూపట్టేవి. అదృష్టవంతురాలువో కాదో కానీ అసాధారణమైన దానివి, అపురూపమైన దానివి. దైవం నిన్ను చల్లగా చూడాలి అని మనసును తలపోస్తూ దీవించేది, వందనా అని ముద్దుగా పిలుచుకునేది. అన్నలో మార్పు రాగలదనే ఆశతో అప్పుడప్పుడు తనతో పాటు వందనాదేవిని ఆశ్రమానికి తీసుకుపోయేది లక్ష్మీదేవి. అక్కడ కూడా వందనాదేవి పరిస్థితి గమనించి దానికి మళ్ళీ చాలా కుదురుగా మౌనంగా ఉండేది. తండ్రి సలిపే పూజార్చితాదులను శ్రద్ధగా ఏమిటో అర్థమైపోతున్నట్లు చూసేది. ఏ వస్తువులు తాకేది కాదు, పెదవి మెదిపి అల్లరి చేసేది కాదు. మాధవయ్య అసలు ఆ బిడ్డను కన్నెత్తి చూసేవాడు కాదు. ఇదెక్కడి పిల్ల, మామూలుగా పసిబిడ్డలందరి మాదిరిగా ముక్తహాసాలతో కేరింతలతో ఉంటే ఆ తండ్రిని కొంతైనా కదిలించడానికి అవకాశం ఉండును. ఇదెక్కడి పిల్ల, ఆ తండ్రి ఇప్పుడు వైరాగయ్యాడు, కానీ ఇది పుట్టుకతోనే విరాగి అని లోలోన విసుక్కునేది లక్ష్మీదేవి. వైశాఖ సుత్త తదీనాడు లక్ష్మిడికి రుక్మిణికి ఆడపి శిశువు జన్మించింది. పసిడి ముద్దలా ఉన్న ఆ బిడ్డను చూసి అందరూ సంతోషించారు. చాలా మంచి జాతకమక్కయ్యా, శాంతి కూడా లేదు, నక్షత్రం వారం అన్నీ చాలా మంచివి అని చెప్పవచ్చాడు రామయ్య సోదరితో. సంతోషమే, కానీ అట్టే పొంగిపోకు తమ్ముడు. పిల్లలు ప్రపంచంలో అందరికీ ఉన్నారు, మనకు ఉన్నారు, పెద్ద ఆర్భాటాలేమీ చెయ్యకు అంది లక్ష్మీదేవి గంభీరంగా. రామయ్య విస్తుపోయాడు. అదేమక్కయ్యా, నాకు ఇదే తొలిసారి, సంతోషంగా చేసుకోవాలని ఉండదు అని అడిగాడు. సదర నయనాలను పైకెత్తింది లక్ష్మీదేవి. ఎందుకు ఉండదు, నీ మనసులో సంతోషం నాకు మాత్రం తెలియదా? కానీ మనకవి అచ్చిరాలేదు తమ్ముడు, అంతకంటే ఇంకేమీ అడగకు అంటూనే అక్కడి నుంచి ఏదో పరికల్పించుకుని లేచిపోయింది. రామయ్య గ్రహించగలిగాడు అక్క అంతరంగంలోని ఆవేదనను. ఆమె చెప్పినది అతనికి సమంజసంగానే తోచింది. తమ కుటుంబ విషయాలన్నీ చర్వణం చేసి చూస్తే అందువల్ల పెద్ద ఖర్చు తప్పుతుందనే సంతోషం కూడా కలిగింది అతనికి. కానీ విషయం వినగానే రుక్మిణి తారాజువ్వలా లేచింది. నన్ను నా బిడ్డను చూడలేక ఆ చుప్పనాది చెప్పిన ఉపాయం, ఆడబిడ్డ కదా అని ఊరుకున్న కొలది మరీ అలుసక్కువైపోతోంది. ఈ పిసినారికి ఆ అక్క సలహా దివ్యంగా తోచింది కాబోలు అంటూ భర్తని ఆడబిడ్డని తులిపివేసింది. రామయ్య కిక్కురుమనలేదు. లక్ష్మీదేవి ఏమాత్రం ఆగ్రహం ప్రదర్శించకుండా అతి శాంతంగా సమాధానమిచ్చింది. పెద్దవాళ్ళెవరూ లేని ఈ ఇంటికి నేనే పెద్దదానను, క్షేమం కోరేదానను కనుక చెప్పాను, గాని నాకు నీపై అసూయ దేనికి? అన్నిటికీ దూరమై నిస్సార జీవితం గడిపేదానికి ఎవరిపై మాత్రం అసూయ దేనికి? నువ్వేమనుకున్నా నేను అదే సలహా ఇస్తాను. ఆ పైన నీ ఇష్టం. భారీ ఎత్తులు చేస్తేనే గాని అది నామకరణం కాకపోదు. అంతేకాదు, పెద్ద విశేషమైన విపరీతమైన పేరు కూడా వద్దు. ఏదో సాధారణంగా కానివ్వండి. పుట్టినందుకు అది, దాన్ని చూసుకుంటూ మనము సుఖంగా సంతోషంగా ఉంటే అంతే చాలు. లక్ష్మీదేవి ఇంత విడమర్చి చెప్పాక రుక్మిణికి కూడా ఆమె సూచన సమంజసంగానే కనిపించింది. కానీ తేలికగా ఒప్పుకుంటే అభిమాన లోపమవుతుంది కనుక కొంతసేపు సణిగి ఊరుకుంది. ఫలితంగా రామయ్య కూతురి జననం సందర్భంగా ఏవి ఆర్భాటాలు వేడుకలు జరపలేదు. అలివేలు మంగమ్మ పేరు పెట్టుకుందాం, మంగ అని పిలుచుకుందాం అంది రుక్మిణి. అందరూ సంతోషంగా ఆమోదించారు. అప్పటికి వందనకు ఏడనర్థం దాటింది. చకచకా నడుస్తోంది, కానీ పసితనంలోని మందకుడితనం అలాగే ఉంది. చిన్న పల్లెలందరి మాదిరిగా నిత్యం అర్థం పర్థం లేని చిలుక పలుకులు పలుకుతూ కూర్చోదు, మట్టిలో ఆడుకోదు. లక్ష్మీదేవి ఇస్తేనే తింటుంది. ఏ వస్తువైనా నిర్మలంగా ఒకచోట కూర్చుని మనుషులను, చెట్లను, నేలను, నింగిని, పశువులను, పక్షులను పరిశీలనగా తిలకించుతూ ఉంటుంది. ఆ పిల్లను చూస్తే లక్ష్మీదేవికి విపరీతమైన జాలి ప్రేమ. రుక్మిణికి చెప్పరాని అసహ్యం. రామయ్య హృదయత భావం ఏమిటో అర్థం కాదు. ఆ పిల్ల విషయం మాత్రం పట్టించుకోడు. చక్రధరానికి 7 ఏళ్ళు, స్కూల్లో చదువుకుంటున్నాడు. ముత్తులు మూటకట్టే ఆ పసిబాలుడిని, సౌందర్యం గాంభీర్యం మూర్తీభవించిన ఆ సుకుమారుడిని చూసిన ఎవ్వరూ ప్రేమించకుండా ఉండలేరు. ఒక్క రామయ్య దంపతులు మినహా తనపైన ఆ బిడ్డలపై వారికి అంత అక్కసు దేనికో లక్ష్మీదేవికి అర్థం కాలేదు. తరచూ దేనికో ఒకదానికి లక్ష్మీదేవి గుండెలలో రంపపు కోత ఉద్భవించేది. ఎంత ఓర్పుగా నెట్టుకొచ్చినా ఏదో ఒక కారణాన రుక్మిణి సూటీపోటీ మాటలు విసిరేది. లేని విషయాలను కూడా తీసుకుని ఏదో ఒకటి వ్యాఖ్యానించి బాధాకరమైన ఘట్టాలు సంఘటింపజేసేది.
ఏదో ఒక విధంగా బ్రతుకు వెళ్ళదీద్దాం, కుమారుడి పెంచి ప్రయోజకుడిని చేద్దాం అనుకున్న లక్ష్మీదేవికి రాను రాను, ఈ ఇంట్లో ఇక ఉండలేను, ఇంత దుర్భర జీవితం గడపలేను అనిపించింది. తమ్ముడు రామయ్య చౌదరి అన్నీ తెలిసి కూడా తెలియనట్లు ప్రవర్తించేవాడు, తప్పుకు తప్పుకు తిరిగేవాడు. చా, తమ్ముడే పరాయివాడైతే ఇక ఎవరిని చూసుకుని ఎవరింట్లో ఉండను అనుకునేది తరచు. ఏం చెయ్యాలి అనే జవాబు దొరకని ప్రశ్న అనుక్షణం భయంగా వేధించేది. ఒక దినం రుక్మిణి లక్ష్మీదేవి కూడా ఏవో పనుల్లో ఉన్నారు. మంగ గ్రుక్కపెట్టి ఏడుస్తోంది. ఆ ఏడుపు విన్న రుక్మిణి గబగబా తొడచూతులు తుడుచుకుంటూ పరుగు పరుగున వచ్చింది. అప్పటికే మరోవైపు నుంచి ఆదరాబాదరా వచ్చిన లక్ష్మీదేవి అక్కడ ఉంది, మంగను వందనను చోచ్యంగా మురిపంతో తిరికిస్తూ. 2 సంవత్సరాలు నిండి నిండని వందన, 6 నెలల మంగని వచ్చి రాని ముద్దు మాటలతో ఓదారుస్తూ చిట్టి చిట్టి చేతులతో జోకొడుతోంది. మాతల్లే, చెల్లాయిన ఆడిస్తున్నావా అమ్మా అంటూ వందనని ముట్లాడుతున్న లక్ష్మీదేవి, చాలే చిత్రం చూస్తున్నావు, పిల్లనెత్తుకోకండా అని రుక్మిణి ఈసడించడంతో నిర్ఘాంతపోయింది. ఛీ, ముట్టుకోకు నా బిడ్డని, నీ కాకి నలుపు అంటుకునేను అంటూ వందనని విదిలించి కొట్టి మంగనెత్తుకుని వెళ్ళిపోయినది రుక్మిణి. గుండెలు కరిగిపోగా ఆర్ద్ర నయనాలతో ఆ అమాయకురాల్ని అక్కున చేర్చుకోవడం కంటే ఏమీ చెయ్యలేకపోయింది లక్ష్మీదేవి. మరొక రోజు ఆశ్రమంలో మాధవయ్యకి పాలు పళ్ళు తీసుకెళ్లిన లక్ష్మీదేవికి పెద్దగా వాన కురియడం వల్ల వెంటనే తిరిగి రావడానికి వీలు లేకపోయింది. వాన వెలిసిన తర్వాత ఆమె తిరిగి వచ్చేసరికి మధ్యాహ్నం 2 అయింది. వందనాదేవి, చక్రధరం వీధి అరుగుపై ఆకలితో నకనకలాడుతూ లక్ష్మీదేవి కోసం ఎదురుచూస్తున్నారు. లోకం తెలియని పసిపిల్లలను అటువంటి దీనావస్థలో చూసిన లక్ష్మీదేవి గుండె తరుక్కుపోయింది. కానీ ఏం చేయగలదు, చక్రధరం స్వతహాగా చురుకైనవాడు, అందున మగపిల్లవాడు కావటం వల్ల, తెలియని వయసులోని వాడవటం వల్ల తరచూ ఏదో దుడుకు పనులు కొంటె పనులు చేస్తూ ఉండేవాడు. లక్ష్మీదేవి మందలించినా లాభం లేకపోయేది. కానీ రామయ్య రుక్మిణి పసివాడని చూసి చూడనట్లు వదిలేవారు కాదు, తీవ్ర దండన విధించేవారు. ఒకనాడు చక్రధరం పొరపాటు వల్ల ఏదో గాజు పాత్రను చెయ్యి చార్చి పగలగొట్టాడు. వెంటనే రుక్మిణి 2 మొట్టికాయలు మొట్టింది. మరో రోజున బాల్య చపలతతో ఆవుదోడను విప్పేసి వినోదం చూస్తూ కూర్చున్నాడు స్నేహితులతో చక్రధరం. అది తల్లి దగ్గరికి పోయి పాలన్నీ త్రాగేసింది. పాలేరు ఫిర్యాదు రుక్మిణి ద్వారా అందుకున్న రామయ్య చక్రధరం వీపు మీద గొడ్డును బాదినట్లు బాదేశాడు. చంటివాడనైనా చూడకుండా ఆ పసివాడి వినోదనమంతా ఆక్రందనలోకి దిగింది. అటు తమ్ముడిని తోలనాడలేక, ఇటు కన్నబిడ్డని ఓదార్చలేక తనలో తాను దిగ్గుళ్ళి ఏడ్చింది లక్ష్మీదేవి. ముద్దొచ్చే పసిపాప మంగను నిర్మల ప్రేమ హృదయాలతో దరిచేరబోయిన వందనా చక్రధరాలను తరచూ రుక్మిణి భూషణాలే వినవచ్చేవి. నా బిడ్డ అదృష్టవంతురాలు, అందమైనది, దాన్ని ముట్టుకోకండి నిర్భాగ్యపు వెధవల్లారా, ఇలా అనడం రుక్మిణికి మామూలైపోయింది, వినడం లక్ష్మీదేవికి అలవాటైపోయింది. ఈ విధంగా మరొక 3 ఏళ్లు గడిచాయి. చక్రధరం 10 ఏళ్లవాడయ్యాడు. అప్పుడప్పుడే లౌకిక జ్ఞానం సంతరించుకుంటున్నాడు. తన స్థితి, తల్లి స్థితి, తాను ఇంట్లో ఉండవలసిన వచ్చిన కారణాలు అన్నీ గ్రహించాడు. కానీ అందుకు పరిష్కార మార్గం మాత్రం ఆ పసి మనసుకు తట్టలేదు, తట్టినా అందుబాటులో లేదు. పిల్లవాడు క్రమంగా పెద్దవాడై ఆలోచనలు అధికం కావడంతో ఇదివరలో మాదిరిగా సంఘటనలు అతి తేలికగా దెబ్బలకు ఏడుపులతో సమసిపోకుండా వాద ప్రతివాదాలు రేగి సమస్యారూపం దాల్చడం ప్రారంభమైంది. పెద్దలు తమ శ్రేయస్సు కోరే నిందించినా దండించినా అనే నమ్మకం ఉన్నప్పుడు జ్ఞానం వికసించని అతి పిన్న వయసులోనూ పిల్లలు పెద్దల శిక్షాదండలను కిమ్మనకుండా అనుభవిస్తారు. కానీ విచక్షణా వివేకాలు వికసిస్తున్న వయసులో ఆ పాత పద్ధతి చెల్లదు. కేవలం తమపై అసూయతో అలుసుతో ఆ విధంగా ఆ పెద్దలు ప్రవర్తిస్తున్నారని తెలియగానే తమపై ప్రేమాభిమానాలు లేని వారికి తమను శిక్షాదండనలతో అందున నిష్కారణంగా బాధించే అధికారం లేదని అంతరంగం గుర్తిస్తుంది. వృక్షం చిన్న మొక్కలను తన నీడలో కప్పివేయగలదు, కానీ ఈ మొక్కలు కూడా మెల్లగా వృక్షాలుగా రూపొందుతూ తమంతటి తామే తీవిగా నిలబడగల శక్తిని సంతరించుకున్నప్పుడు దేని గొప్పదానిదే, ఒకదానికొకటి కప్పివేయగలదు. ఎవరో రామాలయం కట్టిస్తున్నారంటే చందా వసూళ్ల కొరకు వచ్చారు. ఒకరోజు కుప్పనూర్పిల్లు దగ్గర చక్రధరం వారికి వెంటనే ఒక ధాన్యం బస్తా ఇచ్చేశాడు. విషయం విన్న రామయ్య ఆ సాయంత్రం రౌద్రాకారం దాల్చాడు. దిక్కుమారిన వెధవ, ఎవరిచ్చారా నీకు ఈ పెత్తనం, దాన ధర్మాలు చేయమని అని ఉరిమాడు. మేనల్లుడు వీధి గుమ్మంలో ఉండగానే ఓ ప్రక్క లక్ష్మీదేవి గుండెలు గుబగుబలాడుతున్నాయి. కుమారుడు తినబోయే దెబ్బలు తలుచుకుని
12 ఏళ్ల చక్రధరం పూర్వం మాదిరిగా మేనమామ తిట్లకు దెబ్బలకు మౌనంగా తలవంచలేకపోయాడు. ఎవడి సొమ్ము దానం చేశాను అని బెంకంగా ఎదురు ప్రశ్న వేశాడు. నిర్ఘాంతపోయిన రామయ్య తేరుకోవడానికి 5 నిమిషాలు పట్టింది. ఎంత కండకావరం, ఎదురు ప్రశ్న వేశావట్రా నువ్వు, నా ఇంట్లో ఉండి నా తిండి తింటూ అంటూ ఒళ్ళు తెలియని కోపంతో చేతిలో ఉన్న బెత్తం పైకెత్తాడు రామయ్య. హేళనగా నవ్వుతూ ఆ చేతిలో ఉన్న బెత్తం అందుకుని లాగి అవలీలగా విసిరిపారేశాడు చక్రధరం. నీ ఇంట్లో ఉన్నమాట నిజమే గాని నీ సొమ్ము దానం చేయలేదు మామయ్య. నాకు నా తండ్రి ఇచ్చిన 20 ఎకరాలు ఉందని నాకు తెలుసు. అంతా నేను మా అమ్మ తినేయలేము. ఇతరత్రా ఎలా ఉన్నా దేవుడి కార్యానికైనా కాస్త సాయం చేయలేని హీనదశలో లేను అంటూ వెళ్ళిపోయాడు తల్లి ఉన్న గదిలోకి. ఒక్క రామయ్యే కాదు, కుటుంబ వ్యక్తులందరితో పాటు పాలేళ్లందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇంతకాలం చక్రధరం వీపుపై విరుగుతూ వచ్చాయి బెత్తాలు. ఈవేళ చక్రధరం చేతిలోనే అవిలీలంగా విరిగిపోయింది బెత్తం. అది రామయ్య చేతిలోది. రామయ్య గ్రహించాడు, మేనల్లుడు క్రమంగా యువకుడుగా మనిషిగా రూపొందుతున్నాడు. తన ఆటలు ఇంతకాలం సాగినట్లు సాగవు, ముందుగానే జాగ్రత్త పడాలి. తొండ ముదిరి ఊసరివిల్లయింది అంది రుక్మిణి హేయభావంతో. చూశావా అక్కయ్య నీ కొడుకు, ఇంతకాలానికి పెంచి ఇంత చేసినందుకు ఎలా తయారయ్యాడో చూశావా అన్నాడు లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళి మండిపడుతూ. పసివెధవ, నేను మందలిస్తానులే తమ్ముడు, వాడి మాటలకేంటి అంటూ వెధవ మామయ్యనే ఎదిరించటం అంటూ కొడుకు చెవి మెలేసింది. కానీ ఆమె లోపలే అమిత సంతోషం చెందింది. తన కుమారుడు మానవుడుగా రూపొందుతున్నాడు. ఏ 2 ఏళ్ల పసిపిట్ట కొరకై ప్రయత్నం మీద ప్రాణాలు నిలుపుకుని జీవించిందో ఆ పసివాడే ప్రయోజకుడవుతున్నాడు. ఏ పుత్రుని పెంపకం నిమిత్తమై పురుషుని అండ ఉండాలని పుట్టింట చేరిందో ఆ పుత్రుడే పురుషుడవుతున్నాడు. పురుషోత్తముడు ఎంతటి దయామయుడు. ఒకనాడు ఏవో కాగితాలు పట్టుకుని రామయ్య అక్కడికొచ్చాడు. పొలంలో 5 ఎకరాలు వేరే ఒక మొహమాటస్తుడికి కౌలుకివ్వవలసి వచ్చిందక్కయ్య, వీటిపై సంతకం పెట్టు అన్నాడు. లక్ష్మీదేవి మౌనంగా సంతకం చేసింది. చదువు వచ్చిన సహోదరుడు చేసిన పనిని తాను తిరిగి పర్యవేక్షించే అలవాటు లేదు ఆమెకు అంతవరకు. 2 రోజులు పోయాక చక్రధరం పిక్కముఖంతో తల్లి దగ్గరికి వచ్చాడు. అమ్మా, మన పొలంలో మెరక 5 ఎకరాలు కరణం కొనుక్కున్నాడట, ఎప్పుడు అని అడిగాడు. లక్ష్మీదేవి ప్రాణాలు ఎగిరిపోయాయి. అయినా ధైర్యంతో బెంకంగా అంది, నీతో ఎవరో నవ్వులాటగా అని ఉంటారు. లేదమ్మా, ఇన్నాళ్ళు మన పాకా పశువులు అందులో ఉండేవి కదా, ఇవాళ మన దూడల్ని ఆ పాకలో ఇంచి పల్లపు పొలానికి తోలుకొచ్చేశారు. కరణం గొడ్లం తెచ్చి అందులో కట్టేశాడు. ముందుగా కొబ్బరికాయ కూడా కొట్టాడు. ఏంటని నేను అడిగితే మామయ్య అక్కడి నుంచి పొమ్మని కసిరాడు. పాలేరు వెంకన్న చెప్పాడు ఆ పొలం కరణం కొన్నాడు కొనుక్కున్నారని. వింటున్న లక్ష్మీదేవికి మనస్థితి ఏమిటోగా అయిపోయింది. స్వంత తమ్ముడు ఎంత హాని తలపెట్టాడు, పసిపిట్ట ఆస్తిని మోసంతో కాజేస్తున్నాడా. ఇందుక మొన్న అంత నక్కచిత్తులతో వచ్చి ఏవో కాగితాలపై సంతకం చేయించుకున్నాడు. లాభం లేదు, ఇక జాగ్రత్తగా ఉండాలి. ఎలా, అసలు ఇక్కడ ఉండకూడదు, ఎలాగైనా వేరే వెళ్ళిపోవాలి. ఇంత చేసిన వాడు పసివాడికి మాత్రం ఎటువంటి హాని అఘాయిత్యం తలపెట్టడనే నమ్మకం ఏమిటి. కానీ ఎలా, ఇంతకాలం నుండి పొలం మీద నుండి వచ్చిన డబ్బు ఏమైనట్లు. తమ్ముడు బ్యాంకులో వేస్తున్నానంటే తాను నిజమనుకుంది. ఇటువంటి వాడు ఇక డబ్బు ఇవ్వడు, ఆస్తి ఇవ్వడు సవ్యంగా అడిగితే ఏమీ తెలియనట్టే ఉండి ఉన్నదైనా గట్టిగా పట్టుకుని బయటపడాలి. అదే సంగతి మెల్లగా కొడుక్కు నచ్చ చెప్పింది. తెలిసి తెలియని జ్ఞానంతో ముందుకు ఎగిరిపడబోయినా కడకు చక్రధరం తల్లి మాటలకు అంగీకరించాడు. అగ్నిలో ఆజ్యం పోసినట్లు అప్పుడే మరొక సంఘటన జరిగింది. వందన 8 ఏళ్లదయ్యింది. ఇంట్లో చిన్న చిన్న పనులు చేయడమే కాకుండా ఆశ్రమంలో తండ్రికి పాలు పళ్ళు తీసుకువెళ్ళి ఇవ్వటము, ఆశ్రమం శుభ్రం చేయడం కూడా చేస్తోంది. అప్పుడప్పుడు చక్రధరం కూడా ఆమెకు ఆ పనుల్లో సాయపడుతూ ఉండేవాడు. ఎప్పుడూ చక్రధరం వందన ఒకటిగా తిరిగేవారు. కానీ 5-6 ఏళ్ల మంగ మాత్రం ఎప్పుడూ ఆ ఇద్దరితో కలిసేది కాదు. పైగా ఉన్నవి లేనివి చాడీలు చెప్పి కొట్టించేది. అందుచేత ఆ ఇద్దరూ ఆ పిల్లతో కలిసేవారు కాదు. ఒక మధ్యాహ్నం రామయ్య రుక్మిణి విలయతాండవం చేస్తుంటే మొదట్లో లక్ష్మీదేవికి కారణమేమిటో బోధపడలేదు. మెల్లగా ఆమె అడుగుతున్న కొలది రుక్మిణి రకరకాల వ్యాఖ్యానాలు నిష్ఠూరాలు అధికమవుతున్నాయే కానీ అసలు విషయం బయటికి రావటం లేదు. రామయ్య సరే సరి తారామండలానికి ఎగిరిపడుతున్నాడు. అంతలో పరుగులు పెట్టుకుంటూ చక్రధరం రానే వచ్చాడు చేతిలో న్యూస్ పేపర్తో. అమ్మోయ్, నేను స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాను అని తల్లిని కౌగిలించుకున్నాడు వచ్చి. ఏడవలేకపోయావు వెధవ, పాస్ అవుతావు అవ్వవు మరి. వెనక నుండి ఎగదూస్తుంటే పాస్ అవుతూ నాకే గోతులు త్రవ్వుతూ ఉంటావు అన్నాడు రామయ్య పళ్ళు కొరుకుతూ. అర్థం కానట్టు చూశాడు చక్రధరం. పరీక్ష పాస్ అయిన సంతోషమంతా ఎగిరిపోయింది. నేను కష్టపడి చదివి పాస్ అయిన దానికి నీ గొప్పేంటి మధ్యన
అన్నాడు తిరస్కారంగా చక్రధరం. వెంటనే లక్ష్మీదేవి వాడి చెంప చెల్లుమనిపించింది. వెధవా, మావయ్యని ఎదిరిస్తావా? అందులో నువ్వు నా ఎదుటే అంటూ కళ్ళెర చేసింది. అంతేకాదు, అడుగడుగునా నీ కొడుకు పనులు అలాగే ఉన్నాయక్కయ్య. ఆశ్రమం దగ్గర పూల మొక్కలవి ఉండాలి, కానీ ఈ మామిళ్ళు జీడిమామిళ్ళు ఏమిటని ఓ అరకరం మేర చెట్లు కొట్టించేసి చుట్టూ పూల మొక్కలు పండ్ల మొక్కలు అవి నాటించి దళ్ళు కట్టించాడు. వారం రోజుల నుంచి నేను ఊళ్ళో లేకపోతే అతను చూసుకుని వీడు చేసిన నిర్వాకం ఇదన్నమాట. మరి రోజు పెద్ద మావయ్యకి పూలు పళ్ళు తేవడానికి కష్టంగా ఉందిగా. ఆ మొక్కలు మనమే వేసుకుంటే అవే పెద్దవై పూచి కాస్తాయి. నువ్వు మెచ్చుకుంటావు అనుకున్నాను అన్నాడు వెక్కెక్కి పడుతూ చక్రధరం. రుక్మిణి అందుకుంది, పెద్దవారు ఆయన చెప్పి చేయవద్దు చేసే ముందు ఆయనకి చెప్పి చేయవద్దు చేసే ముందు చక్రధరం రోషం అవతలు దాటిపోయింది. ఆ పొలం పెద్ద మావయ్యదేగా, ఆయనది ఆయనకు సౌకర్యం చేయడానికి నీకు చెప్పాలా? మా పొలం మాత్రం మాకు తెలియకుండానే అమ్ముతావా నువ్వు? చూస్తాను ఈ ఆటలు ఎన్నాళ్ళు సాగుతాయో. తలగరేస్తూ పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వెళ్ళిపోయాడు చక్రధరం. వెనుక తల్లి పిలుపు కూడా వినిపించుకోకుండా, బిడ్డ పరీక్ష పాస్ అయ్యానని పొంగిపోతూ చెప్పవస్తే చెంపకాయ బహుమతి ఇచ్చాను, నా చేతులు విరిగిపోను. తమ్ముడు, వాడేమైపోతాడో ఏమో, వెళ్ళి తీసుకురా నాయన, నీ కాళ్ళు పట్టుకుంటానంటూ కన్నీళ్లతో ప్రాధేయపడింది లక్ష్మీదేవి తమ్ముణ్ణి. ఆ ఎక్కడికి పోతాడు, కుక్కలా గంటలో తిరిగిరాడు అన్నాడు రామయ్య నిర్లక్ష్యంగా. వాడి కూడా నువ్వు పో, నా ఇంటికి శని విరగడవుతుంది అని ఆడబిడ్డను ఈసడిస్తూ అందుబాటులో ఉన్న వందలను రెండు కొట్టింది రుక్మిణి. ఇదొకతే గతిమాలిన పీరుగా, అన్నిట్లో వాడికి సైదోయి అంటూ లక్ష్మీదేవి నిశ్శబ్దంగా రోదించింది. వందనాదేవిని అక్కును చేర్చుకుంటూ, తల్లిదండ్రుల చేతిలో తాతగారి లాలనలో అల్లారుబుద్ధిగా పెరగవలసిన నీకు ఎన్ని కష్టాలొచ్చాయి తల్లి అని వాపోయింది. నా ఇంట్లో ఉంటూ నాకే ఎదురు చెప్తాడా? ఇక అసలు నా ఇంట్లో వాడు ఉండడానికి వీల్లేదు అని హుంకరించాడు రామయ్య. లక్ష్మీదేవి కూడా మనసులో ఆ మాటే కొద్దిగా భిన్న మార్గంలో అనుకుంది. చక్రధరం పాస్ అయ్యాడని చెప్పవచ్చిన అతని స్నేహితుడు ప్రతిమాలి అతని జాడ కనుక్కోమని కబురు పంపింది. రాత్రి 9 గంటలకు పరుగు పరుగున వచ్చి చెప్పింది వందన. బావ ఆశ్రమంలో పడుకుని ఉన్నాడని, నీకు బావపై ఎంత ఆపేక్ష తల్లి అని అభినందిస్తూ కొడుక్కు అన్నం పట్టుకుని ఆశ్రమానికి వెళ్ళింది లక్ష్మీదేవి. ఆశ్రమం నూతన శోభను చూసి నిజంగా ఆశ్చర్యపోయింది ఆమె. అప్పటికి వారం రోజులుగా ఆమె ఆశ్రమానికి రావటం లేదు. పాలు పళ్ళు వందనాదేవి చేత పంపిస్తోంది. అందుచేత ఆశ్రమాన్ని కుమారుడు మరమ్మత్తు చేయడం విషయాలు ఆమెకేమీ తెలియవు. ఎంత అందంగా తయారు చేశాడు అని మురిసిపోయి తాత్కాలికంగా విచారం మర్చిపోయింది. మావయ్య ఉండే కుటీరం అంతా శుభ్రంగా అలికి తెల్లగా ముగ్గులు చుక్కలు పట్టీలు పెట్టి ఉంది. గడపకు పసుపు పొట్టు ముంగిట పక్కల ఓ 15-20 గజాల మేర కొద్దిగా క్రొత్తగా పాతిన రకరకాల పూల మొక్కలు, వెనక సపోటా మొక్కలు, అరటి పిలకలు, కొబ్బరి మొక్కలు వగైరా ఎన్ని తెలుసురా మీకు? నాకెప్పుడూ తోచలేదు ఎంత అందంగా తీర్చిదిద్దారు అంటే లక్ష్మీదేవి వందనాదేవిని చక్రధరాన్ని శ్లాఘించుతూ ముద్దాడింది. ఒక వ్యక్తి అయినా తమ పనిని మెచ్చి అభినందించినందుకు ఆ పసిహృదయాలు పొంగిపోయాయి. ఆ పరవశత్వంలో కోపం మర్చిపోయి భోజనం చేసేశాడు చక్రధరం. రా బాబు అంది భోజనాలయ్యాక లేచి ఇంటికి దారితీస్తూ లక్ష్మీదేవి. ఎక్కడికి? నేను మళ్ళీ ఆ గడప త్రొక్కను, మనం వేరే ఎక్కడికైనా పోదాం, మన ఆస్తి మనకుందిగా అన్నాడు పౌరుషంగా చక్రధరం. ఎక్కడికి వెళ్దాం బాబు, ఎవరున్నారు మనకి అని కొడుకును కౌగలించుకుని బావురు మంది లక్ష్మీదేవి. ఇంకా మాధవయ్య నిద్రపోలేదని కిటికీ నుంచి కనిపిస్తున్న దీపం వెలుగు చెప్తోంది. చూడగా అతడు నిశ్చింతగా కూర్చుని భగవద్గీత పఠిస్తున్నాడు. ఏ లౌకిక వ్యవహారము వినిపించుకొని మనసును పట్టించుకొని అతి నిర్మల భక్తి తత్పరతకు ఏకాగ్రతకు మురిసిపోయే లక్ష్మీదేవికి ఈనాడు మాత్రం అన్నపై కోపం వచ్చింది. ఎంత భక్తిభావమైనా ఉండని, కానీ ప్రక్కనే నిస్సహాయులు రోధిస్తుంటే ఆ ఆక్రందన అతడి చెవులకు సోకదా? ఆత్మీయ భావం నశించితే నశించని, తన వారనే స్వార్థంతో కాకపోయినా ఎవరో దీనులు ఆర్తులు అనైనా జారి తలపవచ్చునే. ఆర్తత్రాయణ పరాయణత మానవ ధర్మం కదా. మరి రాగద్వేషాలకు అతీతుడైన ఈ వ్యక్తికి కళ్ళెదుటే శోకిస్తున్న వారి బాధా కారణం అరయవలసిన బాధ్యత మరింత ఎక్కువగా ఉండవద్దా? ఆ ఆవేశంలో ఆమె వడివడిగా అన్న దగ్గరికి వెళ్ళింది. ఆ సమయంలో ఆమె అంత సుడిగాలిలా ప్రవేశించిన మాధవయ్యలో చలనం లేదు. అన్నయ్య, ఒక ప్రక్కన కొంప నట్లెట్లో మునుగుతుంటే నువ్వు ఇలా కూర్చోవడం ఏమిటో నాకు బోధపడటం లేదు. నా కోసం కాకపోయినా నీ కూతురు కోసమైనా కాస్త ఈ ప్రపంచ ధోరణిలో పడాలి అంది తీవ్రంగా. అప్పటికి మాధవయ్య దృష్టి పుస్తకం మీద నుండి లక్ష్మీదేవి వైపు తిరిగింది. కానీ మనిషిలో ఏ విధమైన చలనం కానీ ఆత్రం కానీ లేదు. ఏమిటి అని అడిగాడు అతి సాధారణంగా. ఏమని చెప్పను,
నుదురు కొట్టుకుంది లక్ష్మీదేవి. నేను నా కొడుకు మా సంగతి సరే సరి, అలా వదిలేయి. నీ కూతురు 7-8 ఏళ్ళైనా లేని పసిపిల్ల, నరక యాతన అనుభవిస్తోంది. తల్లి లేకపోని తండ్రివి నువ్వుండి దానికి అదేం కర్మ? నిత్యం దూషణలు దెబ్బలు. నా కొడుకును కొట్టవద్దని వారించడానికే నాకు స్వతంత్రత లేదు, ఇక దానికెక్కడ ఆదుకోగలను? ఇవాళ నా పొలం 5 ఎకరాలు అమ్మేసుకున్నారు మోసంతో, రేపు నీ పొలము అంతే చేస్తాడు. నీ మటుకు నువ్వు బైరాగి గుట్టలు కట్టుకుని కూర్చుంటే చాలా, ఆ పిల్ల గతేమైపోతుంది. అంతా విన్న మాధవయ్యలో ఏ చలనమూ లేదు, వదనంలో ఏ భావమూ జ్యోతకం కాలేదు. పూర్వపు నిశ్చలత్వంతోనే జవాబిచ్చాడు, ఎలా జరగవలసి ఉంటే అలా జరుగుతుంది. అమ్మాయి, మనం భ్రమతో అనవసరంగా ఆందోళన చెందుతున్నాము, అదంతా తెలివి తక్కువ. భగవంతుడిపై భారం వేసి నిశ్చింతగా ఉండు. అరికాల మంటి నెత్తికెక్కింది లక్ష్మీదేవికి. నేను ఊరి చివర ఓ గుడిసులో ముక్కు ముసు కూర్చుంటే జరిగేదేవి చూసుకోకుండా నేను నిశ్చింతంగానే ఉందును. పిల్లల బాగోగులు చూసుకోవలసిన పెద్దవాళ్ళు నిశ్చింతగా ఎలా ఉంటారు? పిల్లల్ని కనేవరకే నా బాధ్యత. వాళ్ళ బాగోగులు భవిష్యత్తు తీర్చిదిద్దవలసిన బాధ్యత నుండి ఎక్కడికి పారిపోతావు? ఎలా పారిపోతావు? ఆవేశంతో ఊగిపోతూ రంకెలు వేస్తున్న చెల్లెలి వైపు అమాయకురాల్ని పసిదానిని చూసినట్లు నిర్మల దృక్కులతో చూశాడు మాధవయ్య. జాలి పడుతున్నట్లుగా ఒక అర్థవంతమైన చిరునవ్వు అతడి పెదవులపై నేత్రాలలో క్షణకాలం రహస్యం చేసి మాయమైంది. మౌనంగా లేచి వెళ్ళి తన సియ్య మీదనే పడుకున్నాడు. అయితే అతడు ఆ విషయమే ఇక ఏమీ మాట్లాడడన్నమాట. లక్ష్మీదేవి ఆగ్రహం అవధులు దాటిపోయింది. రామయ్య స్వార్థపరుడు, రుక్మిణి స్వార్థపరురాలు. అందరి ఆస్తులను కూడగట్టుకుని మనుషుల చేత దాస్యం చేయించుకోవాలనుకుంటున్నారు. నీ మట్టుకు నువ్వు ఒక రకపు స్వార్థపరుడివి. బాధ్యతల నుండి దూరంగా పారిపోయి వేళకు కావలసిన పాలు పళ్ళు అమర్చి పెడుతుంటే హాయిగా బ్రతికేస్తున్నావు. నేను మాత్రం ఎందుకు నోరు మూసు కూర్చోవాలి? నా బాగు నేను చూసుకోగలను. నీ కర్మ నీ కూతురి కర్మ, ఇక నేనేమి చెయ్యలేను. మీ అందరి కోసం అమాయకుడైన నా కొడుకుని పాడు చేసుకోలేను అంటూ సమాధానం కోసమైనా చూడకుండా కిరుక్కుని తిరిగి బయటకు వెళ్ళిపోయింది. మాధవయ్య సమాధానం ఇవ్వలేదు కూడా. అక్కడే ఆశ్రమ మరుగుపైన కూర్చుని కొడుకుని రహస్యంగా ధర్మయ్య మాస్టర్ దగ్గరికి పంపించింది. ధర్మయ్య ఆ ఊరు ఎలిమెంటరీ స్కూల్ ఉపాధ్యాయుడు, సార్థకనాముడు, లక్ష్మీదేవి తండ్రి అయిన కేశవయ్యకి ఆప్తమిత్రుడు. ఈ అన్ని కారణాల వలన ఆయనకు చనువుగా కబురు పంపింది లక్ష్మీదేవి. కబురం పొందిన తడువుగా విషయం తెలియని ధర్మయ్య ఆత్రంగా పరిగెట్టుకొచ్చాడు. కన్నీళ్లతో లక్ష్మీదేవి తన వేదననంతా నివేదించుకుంది. అబ్బాయి స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాడు, ఎటు వాడి పై చదువుల కోసం పట్నం పోవాలి. వాడు ఎదిగి వచ్చేలోగా ఆస్తిని అలా ఉండనివ్వడు రామయ్య, హరించి వేస్తాడు. కౌలుకిచ్చి చేసి ఆడదాన్ని నేను పడలేను. ఇంట్లో వాడే సొంత తమ్ముడే ఇలా చేస్తే ఇక పరాయి వాళ్ళ నమ్మకం ఏమిటి? నా మిగిలిన 20 ఎకరాలు బేరం పెట్టండి, ఆ డబ్బు బ్యాంకులో వేసుకుని బిడ్డను చదివించుకుంటాను అంటూ మిగించింది. అదంతా సబబేనని ధర్మయ్య కూడా అంగీకరించాడు. కానీ మైనర్ పిల్లవాడుండగా ఆస్తిని ఎవరు కొంటారమ్మా నువ్వు అమ్మితే అని సందేహం వెలిగుచ్చాడు. ఎందుకు కొనరు? ఆ పిల్లవాడి కోసమేగా రామయ్య అమ్మితేనే కొనగలేంది. స్వంత తల్లిని నేను అమ్మితే కొనరు, కాకపోతే చాటు వ్యవహారం. మన అవసరం కనుక ధర కొంత తగ్గిస్తారు, పోని తగ్గితే తగ్గనివ్వండి. పూర్తిగా నశించిపోయే కంటే కొంతైనా నిలుపుకోవచ్చు కదా. చనిపోయిన మా నాన్నగారిని జ్ఞప్తికి తెచ్చుకుని ఈ పసివాడి ముఖం చూసి మీరు ఈ పని చేసి పెట్టాలి. ధర్మయ్య కరిగిపోయాడు. తప్పకుండా చేస్తానమ్మా, నువ్వు నిశ్చింతగా ఉండు. 2 రోజులు తిరిగేసరికి బేరం వచ్చింది. అంతా రహస్యంగానే జరిగిపోయాయి. వ్రాతకోతలన్నీ లక్షలకు పైగా చేయగల పొలం 40,000 మాత్రం వచ్చింది. అయినా అంతతోనే తృప్తిపడింది లక్ష్మీదేవి. రిజిస్టర్ చేయడానికి వెళ్ళేటప్పుడు మాత్రం రామయ్యకు తెలిసింది సంగతి. నిప్పు తొక్కిన తోకలా కోతిలా గంతులేశాడు. రుక్మిణి సరే సరి, ఇన్నాళ్ళు ఇంట్లో ఉండి కడకు మమ్మల్ని ఇలా ఆరడి పెడుతున్నావా అంటూ పెద్ద పెద్ద కేకలు పెట్టింది. అదుపు తీరిపోయిన లక్ష్మీదేవి నిర్లక్ష్యంగా నవ్వింది. ధైర్యంగా జవాబిచ్చింది, అమ్మో 5 ఎకరాలు ఈ 12 ఏళ్ల నుంచి వచ్చిన 5 వేలు మాత్రమే మిరంగగలిగాం, మిగతా 20 వేలు కూడా మిరంగలేకపోయావే అని బాధపడుతున్నారా? నా బిడ్డ అదృష్టవంతుడు కనుక అక్కడికి ఆమాత్రమేనా దక్కింది. రిజిస్ట్రార్ ఆఫీసు నుండి తిరిగి వచ్చిన లక్ష్మీదేవిని మరి గడప తొక్కనీయలేదు రామయ్య. వ్యవహారానికి ఊరందరూ కావలసిన వాళ్ళైతే ఇక నేనెవర్ని? నా ఇల్లు దేనికి? ఇంట్లో నా సామాగ్రి కొంత ఉంది, తీసుకుపోతాను. ఇక నువ్వు ఉండమన్నా ఇంట్లో ఉండను, ఉండలేను. అసలు ఇక నా ఇంట్లో నువ్వు అడుగు పెట్టద్దు. సామాను ఇవ్వను, ఏమీ ఇవ్వను.
పోయి దిక్కును చోట చెప్పు, దిక్కున్న చోట చెప్పుకో అరిచాడు రామయ్య. రుక్మిణి వంత పాడింది. ఎంత బాధకైనా తట్టుకుని ఓర్పుతో చిరునవ్వు నవ్వగలిగే లక్ష్మీదేవి ఆగ్రహావేశాలు అవధులు దాటిపోయాయి. కళ్ళ నుండి ధారాపాతంగా అశ్రువులు స్రవించసాగాయి. ఎప్పుడూ ఎవరినీ దూషించని ఆమె నోటి నుండి, తీవ్ర బాధాతరంగం నుండి అప్రయత్నంగానే శాపం వెలువడిపోయింది. ఆడపడుచును అన్యాయం చేసి మండు టెండలో కట్టుకుట్టెలతో వెళ్లగొట్టిన ఈ పాపం నిన్ను కట్టి కుడపకపోదు. ఇందరిని ఉసూరుమనిపించి ఎవరికోసమైతే ఈ ఆస్తిని ప్రోగు చేస్తున్నావో కడకు వాళ్లే అనుభవించడానికి లేకుండా పోతారు. నా ఒక్క బిడ్డను చూడలేక చిటపటలాడిపోయిన నువ్వు నీవాళ్ళనే చూసుకోలేకుండా రోధిస్తావు. నన్ను ఆదుకునేవారు లేరని అలుసుకొత్తి అన్యాయం తలపెట్టిన నువ్వు కడకు అయిన వాళ్ళు ఆధారమైన వాళ్ళు లేకుండా ఆక్రోశిస్తావు అంటూ చకచకా నడిచిపోయింది కొడుకుతో. అత్తయ్య నేను వస్తాను బావా, నన్ను తీసుకుపో అంటూ కన్నీళ్లతో వెంటబడిన వందనాదేవిని రామయ్య పాలేరు వచ్చి బలవంతాన లాక్కుపోయాడు ఇంటికి. లక్ష్మీదేవి గుండె ఒక్కసారిగా కలుక్కుమంది. ఆ పిల్లను పసితనం నుండి పెంచిన మమత ఒక్కసారిగా పెళ్ళుపుకింది. దామ్మా నువ్వు నా బిడ్డవే, నాకు బరువు కాదు అంటూ ఎత్తుకోపోయింది. కానీ వెనక నుండి అరుగు మీద నిల్చుని చూస్తున్న రామయ్య గద్దించాడు పాలేరుని. ఇలా తీసుకురా పిల్లని, అలా నిల్చుని చూస్తావే. ఇక లక్ష్మీదేవి ఏమీ చెయ్యలేకపోయింది. ఇక మీ నాన్నను నువ్వే చూసుకోవాలి తల్లి అంటూ వందనాదేవికి ఏవేవో పుత్తులు చెప్పింది. మీరు కాస్త చూస్తూ ఉండండి మాస్టారు అంటూ ధర్మయ్యకి అప్పగింతలు పెట్టింది. గుండె రాయి చేసుకుని ముందుకు సాగిపోయింది. ఈ పదేళ్లలోనూ ఒక్కసారి కూడా చక్రవరపురం వైపు తిరిగి చూడలేదు, ఆప్యాయంగా తలుచుకోలేదు, అక్కడ నుండి పిలుపు రాలేదు. కానీ అప్పుడప్పుడు ధర్మయ్య రాసే ఉత్తరాల వల్ల సంగతులు తెలుస్తూనే ఉంటాయి. మాధవయ్యలో కాలగతి ఎటువంటి మార్పును తీసుకురాలేదు. అతడు అతడి ఆశ్రమము ఏ పరిణామము లేకుండానే ఉన్నారు. రామయ్య లక్ష్మిణి రుక్మిణి అలాగే ఉన్నారు, చెక్కుచెదరని పాత స్వభావాలతోనే. రామయ్య గ్రామ మునుసపు కూడా అయ్యాడు. ఆనాడు లక్ష్మీదేవి ఇచ్చిన శాపం ఊరికినే పోలేదు. ఈ పదేళ్లలోనూ అతడికి నలుగురు మగపిల్లలు కలగడం, పుట్టిననాడే గతించడం జరిగాయి. మంగ మాత్రం క్షేమంగా ఉంది, అపురూపంగా పెరుగుతోంది. విష్ణువందనాదేవి కూడా ఆ విదిలింపు చీదరింపుల మధ్యనే పెరిగి పెద్దదయ్యింది. రామయ్య ఇంట్లో ఆ పిల్ల కేవలం దాసి. ఒక్క వందనాదేవి విషయంలో లక్ష్మీదేవి మదనపడుతూ ఉండేది. కుమారుడి మనసు సాధ్యమైనంత వరకు ఈ విషయ మాలిన్యం నుండి దూరంగా ఉంచారనే ప్రయత్నంలో ధర్మయ్య రాసిన ఉత్తరాలు అతడి కంట పడనిచ్చేది కాదు. ఆమె అందరి విషయాలు అతడికి తెలియపరిచేది కాదు. అతడి చదువేమో అతడిదే. అతడిప్పుడు 24 ఏళ్ల యువకుడు, MBBS పాస్ అయ్యాడు. అందువలనే చక్రధరానికి ఈ విషయాలేమీ అంతగా తెలియవు. చక్రపురము, అక్కడ గడిపిన చిన్నతనము, మేనమామ అధికారము లీలగా తప్ప అతడికి పూర్తిగా గుర్తులేవు. కానీ అప్పుడు తల్లి ఆందోళన, అశ్రుధారలు చూడగానే తెరల మాటున మడిపోయిన మరికొన్ని విషయాలు స్మృతిపదంలో మెదిలాయి. స్మృతిపదంలో అనేక ఆనంద విచారబిడిత సంఘటనల నడుమ విహరిస్తున్న ఇద్దరి మనసులు క్రమంగా తేరుకుని యథార్థ ప్రపంచాన్ని గుర్తించాయి. పదచక్రి, ఇక ఆ ప్రయత్నంలో ఉండు నువ్వు అంది మెల్లని స్వరాన లక్ష్మీదేవి. నువ్వెంత మంచిదానివమ్మా, నీదెంత మంచి మనసమ్మా, చిన్నబిడ్డలాగా గెంతుతూ వెళ్ళిపోయాడు చక్రధరం. అయితే నువ్వు ముందు వెళ్తావా, మళ్ళీ వచ్చి నన్ను తీసుకుపోదువు గాని అంది లక్ష్మీదేవి. అక్కర్లేదమ్మా, ఒక్కసారే వెళ్ళిపోవచ్చు. అక్కడ మనకు ఇల్లు ప్రత్యేకింపబడే ఉంటుంది. మరైతే ధర్మయ్య మాస్టర్కి ఉత్తరం రాయి ఇలా వస్తున్నట్లు. అలాగే. చక్రపురం సమీపిస్తున్న కొలది ఆనందంతో, విచారంతో, ఆవేశంతో, పలు రకాల ఆలోచనలతో గుండెలు వేగంగా కొట్టుకోసాయి లక్ష్మీదేవికి, చక్రధరానికి. లక్ష్మీదేవికి చక్రపురం పుట్టి పెరిగిన ఊరు. బాల్యమంతా ఆటపాటలతో అతి గారాభంగా అక్కడే గడిచిపోయింది. వివాహమై సంతోషంగా ఆ ఊరును వదిలింది అత్తవారింట అడుగు పెట్టడానికి. కానీ 4 ఏళ్ళైనా కాకముందే తిరిగి ఏడుస్తూ చక్రపురం వచ్చింది. తిరిగి అక్కడ ఒక విధంగా స్థిర నివాసం ఏర్పడిపోయింది. అనేక బాధలతో, అనుభవాలతో 12 ఏళ్ళు అక్కడ గడిచిపోయాయి. మళ్ళీ ఆ ప్రదేశం విడిచిపెట్టవలసి వచ్చింది. ఏడుస్తూ ఇక ఆ ఊరితో ఎటువంటి సంబంధము ఉండబోదని అనుకున్నది అప్పుడు. కానీ చిత్రం, తిరిగి ఇప్పుడు 10 ఏళ్ల అనంతరం మళ్ళీ అక్కడికే సంతోషంగా, కొడుకు ప్రయోజకుడే అక్కడ ఒక ఉద్యోగిలా వస్తున్నాడనే ఆనందంతో వస్తోంది. ఎంత చిత్రం! మనిషికి మనిషికి కాదు, మనిషికి ప్రదేశానికి కూడా ఎంత చిత్రమైన అనుభవాలు ఉంటాయి. తెంచుకుందామన్నా తెగవు కదా. ఇంతకు తమ్ముడు రామయ్య ఏమంటాడు? ఆదరిస్తాడా, లేక తిరిగి పాత విరోధాలను రేపుతాడా? చక్రధరం కూడా ఇప్పుడు పెద్దవాడయ్యాడు కనుక బహుశా రామయ్యకు ఈ విషయంలో పూర్వపు ధైర్యం ఉండకపోవచ్చు.
అయినా ఏమో, ఎవరి దారిన వారు ఉండటానికి ఇది పట్నం కాదు. ఒక కుటుంబంలోని వ్యక్తులందరూ విధిగా సామరస్యంతో ఒకరి ప్రమేయంతో ఒకరు జీవించవలసి ఉన్నట్లే పల్లెటూరి జనులందరికీ ఒకరి విషయాలు ఒకరికి విధిగా కావాలి. ఉంటే స్నేహమైనా ఉంటుంది, లేకుంటే విరోధమైనా ఉంటుందే. కానీ ఇతర వ్యక్తుల నడుమ కేవలం తటస్థ భావం మాత్రం ఉండదు పల్లెల్లో. ఏం జరుగుతుందో మరి, దైవం ఏం కటి ఇంపనున్నదో, లేకుంటే ఇంత విచిత్రంగా ఈ ఊరికి తీసుకురావడం ఏమిటి? చక్రధరంకు బాల్యమంతా గడిచిపోయింది ఆ పల్లెలో. చిన్ననాడు విద్యాభ్యాసం జరిగినది ఇక్కడ. చిన్ననాడు ఆ పల్లెలో అతడు ఆడని వీధి లేదు, తిరగని పంట చేను లేదు, చెరువులో ఈదని రోజు లేదు. ఊడ్పులు, కోతలు, కుప్పనూర్పిళ్ళు, పండగలు, చెట్లెక్కడం, చెర్లో చేపలు పట్టడం, అరకదున్నటం, నదిలో నావ మీద తిరగటం, కాలువగట్ల వెంబడి మైళ్ళు మైళ్ళు నడిచి పక్క ఊళ్ళో జరిగే సంతలకు వెళ్ళడం, టూరింగ్ సినిమాలు చూడటం, ఎన్ని ఎన్ని ఒక విషయమా, ఒక జ్ఞాపకమా, ఒకదాని వెంట ఒకటి మనఃఫలకంపై తెరపై బొమ్మలలా కదిలిపోసాగాయి. అంతటి సుందర స్వప్నాల మధ్య రామయ్య రుక్మిణిల తలపులు పీడకలల మాదిరిగా దోబూచిలాడాయి. మంగ పుత్తడి బొమ్మలా ముద్దొస్తూ ఉండేది. ఇప్పుడు ఎలాగుందో వందనాదేవి, ఎంతైందో వందనాదేవి అమాయకురాలు, ఎప్పుడూ తన కూడా తిరిగేది, ఎంతో ఆప్యాయం కనపరిచేది. ఇప్పుడు ఎలా ఉందో పెద్దమామయ్య, ఎట్లా ఉన్నాడో? భావనా స్రవంతికి అంతం లేకపోయినా రైలు గమ్యస్థానం చేరడంతో అడ్డుకొత్త దానంతట అదే పడింది. స్టేషన్లో దిగి ధర్మయ్య కోసం గాలిస్తున్న కనులకు ముసలిపాలేరు కోపన్న కనిపించాడు. లచ్చమ్మ తల్లి, బాగున్నావా అంటూ. అతడు లక్ష్మీదేవి చిన్నతనంలో కూడా కేశవయ్య దగ్గర పాలేరుగా ఉండేవాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఇంటిలోనే ఉంటున్నాడు. బాగున్నావా గోపన్న? బహుకాలం తర్వాత కలుసుకున్న కారణాన అనేక స్మృతులతో ఇరువురి నేత్రాలు సజలమయ్యాయి. ఏం చక్రధరం బాబు, డాక్టర్ అయినావా? ఎంత పొడుగెదిగిపోయావు అంటూ ఆప్యాయంగా నిమిరాడు చక్రధరాన్ని గోపన్న. చక్రధరం మనస్సు ఉప్పొంగిపోయింది. బావున్నావా తాత అని ఆదరంగా పలకరించాడు. ఆలస్యమైపోతోంది గోపన్న, ఇంటి దగ్గర మాట్లాడుకోవచ్చు. సన్నని కంఠం విని ప్రక్కకు తిరిగి చూసి ఆశ్చర్యపోయారు చక్రధరం, లక్ష్మీదేవి కూడా. 18-19 ఏళ్ల అందాల బొమ్మను ఆశ్చర్యంగా ఆనందంగా చూస్తూ ఉండిపోయారు లక్ష్మీదేవి, చక్రధరము. గుర్తుపట్టలేదా బాబు, మీ మేనమామగారు అమ్మాయి మంగమ్మగారు, సందేహ నివృత్తి చేశాడు గోపన్న. తల్లి కొడుకులు ఇద్దరికీ ఆశ్చర్యం అవధులు దాటిపోయింది. డాక్టరు నన్ను మర్చిపోయాడు అంది నవ్వుతూనే మంగ. మంగ నా పేరు, కొద్దిగా నిష్ఠూరం ధ్వనింపజేస్తూ అంది. జీప్కు కొద్దిగా రిపేర్ వచ్చిందండి, అందుచేత మునసపు గారి సవారీ బండి తీసుకొచ్చాం. అందులోనే వారి అమ్మాయి గారు వచ్చారు. మీరంతా బంధువులట కదా అన్నాడు కాంపౌండర్. పొర్లిపోతున్న ఆశ్చర్యాన్ని బలవంతంగా అణుచుకుంటూ ముఖముఖాలు చూసుకున్నారు తల్లి కొడుకులు. మర్చిపోలేదు మంగ, చాలా రోజులైందిగా మరి చూసి అన్నాడు చక్రధరం. లక్ష్మీదేవి తాత్కాలికంగా గతాన్ని మర్చిపోయింది. మాకోసం స్టేషన్కి ఎదురొచ్చావా అమ్మా, అయితే నువ్వు మర్చిపోలేదా మంగా? ఆప్యాయంగా ఆమె చుబుకాన్నెత్తి ముద్దు పెట్టుకుంటూ దగ్గరికి తీసుకుంది. నవ్వుతున్న మంగ ముఖం ఒక్కసారి చిన్నబోయింది. మంగ కాదు, మోహిని అంది రుసరుసలాడుతూ. మంగ పేరు మోటుగా ఉన్నదని పేరు మార్చేసుకున్నారు అమ్మాయి గారు అని వివరించాడు గోపన్న. ఓహో, నవ్వేశాడు చక్రధరం. నిజమేలే, మంచి పని చేశావని అభినందిస్తూ రండి మరి త్వరగా వెళ్దాం అని ఉత్సాహంగా ఏలవేస్తూ బండి దగ్గరికి నడిచాడు. ఎవరైతే పాత విరోధాలన్నీ మరవకుండా కలతలు రేపుతారని భయపడ్డారో ఆయనే స్వయంగా బండితో పాటు తన కూతుర్ని కూడా ఎదుర్కోలు పంపడం చాలా శుభసూచకంగా భావించిన అతడి అంతరంగం ఆనంద ప్రఫుల్లమై నాట్యం చేసింది. అయితే నాన్న, అమ్మ అంతా కులాసాగా ఉన్నారా అమ్మా అని ప్రశ్నించింది లక్ష్మీదేవి. ఆ, ఇప్పుడు మన కోసం ఎదురుచూస్తూ ఉంటారు అంది మోహిని. అసలు ఆయనే వద్దామనుకున్నారు కానీ వీలు పడలేదు, మాట ఉండబట్టాడు గోపన్న. మా మేనరుడు వస్తున్నాడని ఆఖరికి దారిని పోయే చీమకు దోమకు కూడా చెప్పేస్తున్నారాయన. అంత సంబరంగా ఉంది అవ్వారం. కాదు మరి, ఏదో ఆలోచిస్తూ పరధ్యాసగా అంది లక్ష్మీదేవి. అయితే ధర్మయ్య మాస్టర్ రానట్టేనా అన్నాడు మరోసారి చుట్టూ పరిశీలనగా చూస్తూ చక్రధరం. రాలేదండి అన్నాడు కాంపౌండర్. అయితే నేను రావడం నీకు లెక్కలేదన్నమాట అంది మోహిని పొంగమూతి పెట్టి.
నవ్వాడు చక్రధరం. ఊరికే ఎందుకొచ్చావు మరి? ఓ పూలదండ హారతి పళ్ళెంలో ఇవ్వద్దు మరి స్వాగతం అన్నాడు కొంటితనంగా. అందరూ నవ్వేశారు. మీరు వెళ్ళండి, నేను వెనక వస్తాను. కాంపౌండర్ ఉండిపోయాడు. గోపన్న బండి కట్టాడు. అందరూ ఎక్కారు. పచ్చగా పండిన చేల మధ్యగా ఎడ్ల మువ్వలు గణగణలాడుతూ సాగుతోంది బండి. ఉత్సాహంగా ఉరుకలు వేసుకుంటూ మోహిని, లక్ష్మీదేవి బండి లోపల కూర్చున్నారు. చక్రధరం బండి కోసను ఒక కాలు క్రింద పొరపై ఆంచి పరధ్యానంగా కూర్చున్నాడు. ఎవరి ఆలోచనలో వారు కొట్టుకుపోతూ ఉండడం వల్ల చాలాసేపటి వరకు మౌనమే రాజ్యం చేసింది. అయితే పట్నంలోనే ప్రాక్టీస్ పెట్టక ఈ పల్లెటూళ్ళలో ఉద్యోగానికి వచ్చావేంటి డాక్టర్? కుతూహలంగా అడిగింది మోహిని ముందుకు వంగి. పరధ్యానంలో ఉన్న డాక్టర్ చక్రధరం తెప్పరిల్లి ఒక నవ్వు నవ్వి ఊరుకున్నాడు. బండి చప్పుడు విని చెరువు దగ్గర నుంచి ఎగిరిపోతున్న కొంగలను చూస్తూ సమాధానం విని రాకపోవడంతో తిరిగి అదే ప్రశ్నతో రెట్టించింది మోహిని. పేలవంగా నవ్వాడు చక్రధరం. చూడు మంగ, ష్ అతడి మాటలకి ఆదిలోనే అడ్డు తగిలింది మంగ. ఇప్పుడు నా పేరు మోహిని అని చెప్పానుగా. భుజాల మీదుగా ఎదుట వారిన రెండు జడలను కోపంగా వెనక్కి తోసేసింది. నవ్వుతూ అన్నాడు చక్రధరం, పాత అలవాట్లు ఒక్కసారిగా ఎలా పోతాయి? అలాగే పిలవడానికి ప్రయత్నిస్తాలే. ఇంతకు నా ప్రశ్నకు సమాధానం? ఎటో చూస్తూ మెల్లగా గంభీరంగా అన్నాడు చక్రధరం. 10 ఏళ్లపాటు ఆ మహానగరంలో పడి ఉన్నాను. ఆ పట్టణాలు, జనసమూహాలు, ఫ్యాక్టరీల రొదలు విని విని చూసి చూసి విసిగెత్తిపోయాను. ఆ తెలిసి తెలియని ప్రాయంలో వదిలిన ఈ పల్లె ప్రకృతిలో చిన్ననాటి స్నేహితుల మధ్య మళ్ళీ ఇంతకాలానికి ప్రశాంతంగా గడపబోతున్నాననే ఆనందంతో చిందులు తొక్కుతోంది నా మనసు. ఈ సమయంలో నాకు ఆ విషయాల గురించి అంతగా ఆలోచింప మనస్కరించటం లేదు కాదు మోహిని అన్నాడు చిరునవ్వుతో. మోహిని ముఖం మరీ చిన్నబోయింది. మేలిమి వర్ణపు వదనంలో అస్పష్టంగా అరుణరేఖలు తోపూచలాడాయి. అయితే ఈ రెండట్ల బండ్లు, బురద నేలలు, అనాగరిక జనం వీటికోసమే మొహం చాచి వచ్చావన్నమాట దురుసుగా అంది. కానీ ఆ మాటలు ఆమె అనుకున్నట్లు బాధ పెట్టలేదు అతన్ని. ఆ ముఖంలో చిరునవ్వు మాయలేదు. నిజంగా మంగ, మోహిని, వీటన్నిటికీ ముఖం వాచిపోయే ఉన్నాను. ఎన్నాళ్ళయింది నేను పాటలు పాడుకుంటూ సంతోషంగా బండి తోలి అంటూ తొట్టెలో కూర్చుని బండి తోలుతున్న పాలేరు వెనక్కి పొమ్మని చక్రధరం తొట్టెలో కూర్చుని తోలుగర్ర తీసుకుని బండి తోలటం మొదలుపెట్టాడు. విని విననట్లు, చూసి చూడనట్లు మౌనంగా ఉండిపోయింది లక్ష్మీదేవి. కానీ ఆమె ఆలోచనలు పలు విధాలుగా పరిగెడుతున్నాయి. పసిపిల్లగా ఉన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అంతే. తల్లికి తండ్రికి తీసిపోని గుణాలే అనిపిస్తోంది. ఆ పావుగంట పరిచయంలోనే ఇంతకు వందనాదేవి ఎలాగుందో అనే ఆలోచన ఒక ప్రక్క.